నరికి పడగొట్టాడయ్యా భూమి మీద అట్టి వాడు బాలుడేలా అయ్యాడు పలుగులు పాలు వాళ్ళందరినీ పట్టు నరుగుతూ ఉంటే మరి శత్రువులు నరక్క పూలతో పూజిస్తారటయ్యా పలుగుతులే విపత్తుల కార్య నాయులు సాగులెంత వెంతలే గరుడోడ గర్జించిన దానవ కోటల సాగు దూడమేంగే కనుక దానికోసం కొరకై నీవు బాధపడవలసిన పని లేదు ఆ దేవదానవులంతా తస్తూ ఉండగా ఆ తోడ్చలేదటయ్యా అందులో వింత ఏమున్నది ఎప్పటిని విడికి విధి తప్పింపవశంబిధయ్యాడవు నీ విప్పరుసన నడలుట శనివెంపవలయు ఎప్పటికేది ఆ దైవ విధితము దాని తగ్గ దానికి ఎవరికి సాధ్యపడదయ్యా కనుక నీ ఓటి దయ్య కరుడున్నాడే ఇలా దయ్యము అదని శోకింపకూడదు అంటే ఏమంటాడు ధర్మరాజు వెరువును లాభు నుంగలికి విక్రమ సంపద నొప్పి తీరులై పరిచిన కాని తమ్మృత పావ వికారము వంద కుంద సుచ్చరముఖ ప్రాణ దక్షిణము సేయక రాజులు సాలవైరే ఎవ్వరు తలుపోజు మృత్యు అనివార్యమే తామసము స్వామి జగత్తులో మహారాజులంతా జగత్తునంతా తల్లకిందు చేసినారు గాని ఈ మృత్యు ఉన్నదే దీన్ని ఎవరు తప్పించుకోలేకపోయినారయ్యా ఈ మృత్యు ఉన్న మృత్యువు యొక్క గొప్పతనం వచ్చి
తండ్రి పరాశయుండు పండవా అగ్జన చెట్లనియే అంటే ఆ పరాశయుడు నాడు వ్యాస మహర్షి ఏమంటాడు సింహరాజునకు విష్ణుపుత్ర మలిన శోకాతురుండై ఎంగ ఎకంబునున్నను రాజు నారదముని చేతం నిత్య ప్రకారం తెల్లంబుగా వినేయమిత పూర్వము ఈ మృత్యు విషయాన్ని యావత్తు కూడా విని ఆ కంపనుని యొక్క రాజు తన యొక్క పుట్ట శోకాన్ని పోగొట్టుకున్నాడయ్యా నారద మహర్షి వలన విని కనుక చెబుతాన్ని కూడా వినవలసిందేనా ఏమిటి అంటే జగత్తులో పుట్టడమే కానీ తావటం లేదట కొంతకాలం ఆ బ్రహ్మ సృష్టిలో సృష్టించుకుంటూ పోతున్నాడు తప్ప కావటం లేదు అపారంగా పెరిగిపోయిందట ఆ జనం పోయే వరకు ఆ భూమి భరించలేక ఆ బ్రహ్మదేవుని దగ్గరకు పోయి స్వామి ఎంతకాలం అని భరించేటట్టు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నారు తప్ప పరుగులు ఏదాయలే నాకు నేను ఎంతకాలం అని ఇలా మోసేది అని చెప్పి చెప్పుకున్నదట మొరబెట్టుకున్నది నేను భరించలేను సమాయను అని అంటే ఆ కోపంతో కోపం కలిగినటువంటి వాడై ఆ చూచాయట ఈ యొక్క జగత్తు వంక చూచే వరకు ఒక మహాగ్ని అయి ఆ కోపం దహిస్తూ ఉన్నది లోకాలని దహించి వేస్తూ ఉన్నదట భూమి భారం తెంచాలగా దహిస్తూ ఉంటే ఆ సాంభమూర్తి వారు వచ్చాయట వచ్చి స్వామి ఏమిటి ఇలా లోకాలని పోలు చేస్తూ ఉన్నావు సృష్టించి ఒక్కసారిగా ఇలా నాశనం చేస్తే మొత్తం అన్ని పోవునే ఆ ఇలా నాశనం చేయటం వచ్చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం అంటే పూజ ఇలా ఏడుస్తున్నదయ్యా పొరు నేను భరించలేను అని అంటే అలా ఒక్కసారిగా నాశనం చేస్తే ప్రయోజనం లేదు సుమా క్రమంగా వాళ్ళు తగ్గే బాగా ఉండును కానీ ఒక్కసారిగా నాశనం అయిపోతే ప్రయోజనం ఏమీ లేదే అంటూ ఉండగానే ఆహా సర్వేశ్వర సంకల్పం చేత ఆ బ్రహ్మదేవుని శరీరము నుండి దూకిందట నల్లనైనటువంటి యొక్క శరీరం కలిగినటువంటి ఆ ఒక స్త్రీ దూకింది యువజన ఎత్తు ఉన్నది ఆ ఎత్తు ఆమె దూకి వెళ్ళిపోతూ ఉన్నదట వెళ్ళిపోతూ ఉంటే కేక వచ్చాయట ఓ మృత్యువా 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 అని కేక వచ్చాయట కేక వచ్చే వెనక్కి తిరిగి ఇది భగవత్ సంకల్పం ఈ ప్రకారంగా ఈ సమయము నుండి నీవు పుట్టావు అంటే ఇది కేవలం భగవాను యొక్క సంకల్పం సుమా కనుక నీవు ఈ సంహరించు ఈ జగత్తులో ఉన్నటువంటి యొక్క ప్రాణికోటినంతా కూడా వరుసగా సంహరిస్తూ ఉండవలసింది దాని కొరకై నీవు పుట్టావు అని చెప్పాడట బ్రహ్మదేవుడు చెబితే ఏడ్చిందిట ఆమె ఏడ్చి నా వల్ల కాదు బాబు ఆ పని చేయటానికి ఎందువల్ల అంటే చచ్చిన తరువాత బంధువులు మిత్రులు కొడుకులు కోడళ్ళు అంతా కలిసి ఏడుస్తూ ఉంటారు ఆ యొక్క రోదనద్దరి నేను వెళ్ళలేను కనుక నేను చేయలేను ఆ పని అంటే నీకు తప్పదుమా అని ఏడుస్తూ ఉంటే ఆ ఏడ్చే సమయము నుండి కంటి నుండి పడినటువంటి యొక్క నీళ్ళన్నీ అలా దోషులతో పట్టాడట ఆయన బ్రహ్మదేవుడు పట్టి నువ్వు దుఃఖపడిన లాభం లేదు ఇది భగవద్ అగ్నిమా నీకు సంహరించక తప్పదు అయితే ఈ నీళ్లు ఉన్నాయే ఈ కన్నీటి బొట్లు అవన్నీ జాతులుగా పరిణమించి జగత్తులో ముందైపోతాయి అవి పోయి పట్టుకుంటాయి మానవుల్ని పట్టుకొని అవి పిప్పి చేస్తాయి తరువాత సంహరించు నిన్నని అనుకోరు నీవు చంపావని అనుకోరు ఏమనుకుంటారు ఫలాని రోగంతో చచ్చిపోయాడు అని అనుకుంటారు కాబట్టి ఇక నీ మీద నెప ఉండదు కనుక ఇవో ఇవన్నీ రోగములుగా వదులుతూ ఉన్నాను కనుక నీవు సంహరించవలసిందేని చెప్పి ఆమెను ఒప్పించి పంపించాడు సుమా అది మొదలుకొని సంహరిస్తూ ఉన్నది ఆమె ఈ జగత్తులో ఎవరి ఎవరి యొక్క కర్మానుగుణంగా ప్రారంభం తీరగానే ఏదో ఒక ఆ వ్యాధిగా వచ్చేది పట్టేది అక్కడి నుండి సంహరించుకొని ఎత్తుకుపోయేది అలా క్రమంగా వరుసగా ఒక్కసారి తాగకుండా లోకములన్నీ ఒక్కసారి శూన్యం కాకుండా అలా వరుసగా సంహరిస్తూ ఉన్నది సుమా మృత్యుదేవత ఇది మృత్యుదేవి యొక్క మృత్యుదేవత ప్రభావము సుమా అని చెప్పాడట నారద మహర్షి అకంపనునకు ఆ కుమారుడు పోతే ఏడుస్తూ ఉన్నాడట అనేక మంది రాజులందరినీ కూడా నరికి చచ్చిపోయాడు వాడు కుమారుడు తరువాత తాను వాడు మీద తిరగబడి జయమును పొందాడు కానీ ఆ కుమారుడు ఇంత పని చేసి నాకు సహాయం చేసిన కుమారుడు పోయిని అని ఏడుస్తూ ఉంది ఆ నారద మహర్షి ఆయన స్నేహితుడట ఆయన వచ్చి ఈ యొక్క మృత్యు ప్రభావాన్ని అవతూ కూడా చెప్పి దుఃఖపడవద్దయా ఇది సహజంలో కానికి తావకుండా ఉండేవాడు ఎవడూ లేడు కాకపోతే 4 రోజులు వెనక ముందు
అంటే రప్పసావకుండా శాశ్వతంగా ఈ లోకమునందు ఉండేవాడు ఎవడు లేడు సుమా అని ఆ మృత్యు ప్రభావమునంతా కూడా చెప్పాడు నారద మహర్షి. సంవత్సుడను మహా సంయమికే తాగుడుతో నరుకు తెంచి తరువాత శృంగయుడనేటువంటి యొక్క రాజు ఉన్నాడే ఆయన స్నేహితుడట నారదుడు అని. అయితే ఏం కావాలా వరం నీకు అని అడిగాడు. అడిగితే స్వామి నాకు సంతానం లేదు ఇంతవరకు, నాకు కుమారుని ఇయ్యాలి మీరు. ఆ కుమారుడు కూడా వాడి యొక్క శరీరం అంతా కూడా మలమూత్రములు నీ బంగారుమయంగా ఉండాలి, బంగారుమయంగా ఉండాలి. వాడి యొక్క మలము బంగారమే, వాడి మూత్రము బంగారమే, వాడి యొక్క ఉమ్మి బంగారమే, అలా ఉండాలి. అలాంటి కుమారుణ్ణి ఎవరిసింది అని అడిగాడట. సరేలేరా అలాగే ఇచ్చాను రమ్మన్నాడు. అంటే పుట్టాడు పిల్లవాడు, వాడికి సువర్ణ టీవీ అని పేరు పెట్టాడు. ఏ వాడు బయలు కూర్చున్నా బంగారమే, ఆ మొత్తం ఉన్నది విసర్జించినా బంగారమే, ఉమ్మి వేసినా చెమట వచ్చినా ఏ మలం వచ్చినప్పటికీ బంగారమేనట. ఆ కారణం చేత అపారమైన బంగారం అంతా పెరిగిపోయింది వాడికి, మహత్తరంగా ఉన్నది. అది చూచారట దొంగలు. చూచి వీటి కడుపులో నుండి వచ్చేవన్నీ బంగారంగా వస్తూ ఉన్నాయి, ఎంత బంగారం ఉన్నదో ఏమిటో అసలు వీడి లోపల అని అర్ధరాత్రి సమయం నుండి వాడిని పట్టుకుపోయారు దొంగలు. పట్టుకుపోయి అరణ్యంలోకి తీసుకుపోయి పగలు చీల్చారు పిల్లవాడిని. పగల చీల్చి చూస్తే బంగారం లేదు, ఆడ బూడిద లేదు, ఏమీ లేదు. అది వరప్రభావం చేత వచ్చింది కానీ లోపల ఎంత బంగారం ఉంటుంది. అక్కడి నుండి పారవయించిపోయారు, వాడికేం ఉపయోగపడలేదు. పొద్దులేదే చూస్తే సువర్ణ స్టీవి లేడు, కొడుకు లేడు, ఏమైపోయాడా అని చూస్తే అరణ్యంలో పారవయించారు పగలు చీల్చి. ఆ శవాన్ని తెచ్చుకొని ఆ మహత్తరమైనటువంటి అంత దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు వాడు. ఏడ్చే సమయంలో మళ్ళీ వచ్చాడు నారదుడు. వచ్చి ఎందుకురా ఏడుస్తావు అయ్యా, ఇలా అయిపోయాడు, మీరు ఇచ్చినటువంటి కుమారుడు చచ్చిపోయాడు సుమా. అయితే మరి వాడి మలమూత్రములు కూడా బంగారం కావాలని చెప్పి నువ్వు కోరకం తప్పు కాదు అసలు. దాని మూలకంగానే వాడికి ప్రాప్తించింది చావు, లేకపోతే చచ్చిపోవాడు కాదు. బంగారం ఉంది అంటే అపాయం, ఇప్పుడు అంతే. ఆ ప్రాణఘాతుకం అన్నాడు నారద మహర్షి, ప్రాణం తీసేది రా. కనుక అలా నీవు కోరటమే తప్పు, దానివల్ల వచ్చింది సుమా. అయితే ఏమంటావు అలా ఏమనేది చచ్చిపోయాడు, నీ కొడుకు తావటం ఏమిటిరా? జగత్తులో ఎంతమంది తావరా, ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు, నీ కొడుకు తావటం ఏమిటి? అందులో గొప్పతనం ఏమున్నదా అని ఆ షోడశ మహారాజుల చరిత్ర యావత్తు చెప్పాయట. హిమాచల పాదపునందు చక్రవలన ప్రభుతులైన సురులు మహామునింద్రులను సహాయులై నెలగుతుండా చాలా ప్రముఖ భవ్య సాధనంగులు కనకమయంగులుగా వస్త్ర కాంచనాడ్య దడి భయప్పలాటి తర్పణ ద్రవ్య సమృద్ధి సకల జనులు మెత్త వ్యక్తుల ధరములు చేసి గట్టి మరుతుండు నిత్య పదవి నుండని చెనయ్యోడశ మహారాజుల యొక్క చరిత్ర చెబుతూ ఉన్నాడు. అంటే షట్ చక్రవర్తులు, ఆరుగురేమో చక్రవర్తులు, మహారాజులేమో 16 మంది. ఆ 16 మందిలో మరుత్తుడు నాడు వరుణ్ మహారాజు, ఆయన సంవత్సుడు యజ్ఞం చేయబూనాయట. యజ్ఞం చేయబూనితే ఆ యజ్ఞములు చేయించేవాడు ఎవడు లేడు జగత్తులో, బృహస్పతి ఒకడు చేయించగలడు. అక్కడికి పోయాడు, స్వర్గలోకానికి పోయి ఆ దేవేంద్రుని బృహస్పతిని ఆలోచించాడు. ఆలోచించి మరి యజ్ఞం నీవు తప్ప ఆ జగత్తులో ఇంకా చేయించేవారు ఎవరు లేరే, మరి చేయించాలన్నాయా, చేయవలన యొక్క సంకల్పం కలిగింది నాకు అంటే సాదేలే అలాగే వస్తాడు. ఫలానప్పుడు లగ్న నిర్ణయం అని చెప్పి అంత నిర్ణయం చేశారు. చేసి పంపించగా ఆ హిమాలయ ప్రాంతమునందు ఆ యొక్క వస్తు సంభారములు నీ తెచ్చినటువంటి వాడై మరుణ్ మహారాజు యజ్ఞం చేయాలని
సంకల్పంతో ఇక సమీపిస్తూ ఉన్నది. సమీపిస్తూ ఉంటే కబురు చేశారప్పుడు ఇక రెండు మూడు రోజుల్లో ఉన్నది యజ్ఞం. ఏది ముహూర్తం అట్టి సమయం నుండి కబురు చేశారు. ఆ దేవేంద్రుడు బృహస్పతి దురాలోచన చేసి వీడు యజ్ఞం జరగొట్టాలి మనం, కాబట్టి మాకు రావటానికి తీరిగ లేదు, ఇక్కడ దేవేంద్రుడే ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు కనుక బృహస్పతి రావటానికి వీల్లేదు అని కబురు చేశారు. కబురు చేస్తే పోయాడు అక్కడ స్వర్గలోకానికి పోయి ఏమిటయ్యా ఈ పని చేశారు, నన్ను లేనిపోయి జగత్తంతా ప్రకటించాను, వచ్చి హారములు నీరు ఇచ్చాను, అంతా తయారు చేసుకున్న తరువాత ఇలా నన్ను మోసగించారు, మీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అంటే ప్రయోజనం లేదు పాడు లేదు మాకు ఒకటి పని వచ్చింది, ఆ కారణం చేత మేము రావటానికి వీల్లేదు అంటే విచారపడి దుఃఖపడుతూ తిరిగి వస్తూ ఉన్నాడట. భూలోకానికి తిరిగి వస్తూ ఉన్నాడు, చేసేది ఏమున్నది. తిరిగి వస్తుంటే నారద మహర్షి ఎదురు పడ్డాడు. జగత్తులో ఉన్న కాద్యములు అరిటికి ఆయనే ఆ నారదుడే ఎదురుపడి ఏమిటా మరుస్తూ ఏడుస్తూ వస్తున్నావేమిటి అంటే ఏమి లేదు స్వామి ఇలా చేసి పనిచేశారు. ఆ యొక్క దేవేంద్రుడును బృహస్పతి దురాలోచన చేసి నన్ను ఇలా భంగమిచ్చారు సుమా. ఎవడు చేయించేవాడు లేడు జగత్తుడు ఆ యజ్ఞం అంటే ఉన్నాడు, చేయించేవాడు లేకపోలేదు కానీ ఈ యొక్క బృహస్పతి తమ్ముడు సంవత్సరుడని ఉన్నాడు కాశీలో. ఈ అన్న మీద పోరాడిపోయి తపస్సు చేస్తూ ఉన్నాడు అక్కడ. వాడిని పట్టుకున్నావు అంటే నీ పని పూర్తి అయిపోతుంది, ఈ బృహస్పతి రాకపోయినా బాధ లేదు, బృహస్పతి రాకపోయినా బాధ లేదు, వాడిని పట్టుకోవాలి. కానీ పట్టుకోవటం చాలా దుర్ఘటం వాడిని. ఎందువల్ల అంటే మహాకోపి పోయి నీవు ఆ ఊక కోసుకొని కూర్చో, గుంట దవ్వుకుని గుంటలో కూర్చో, అందరూ దాటి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆ సంవత్సరుడు నాడే వాడు దాటడు. ఈ ఊక నుంచి ఎవడరా ఇక్కడ ఈ ఊక పోసింది అని చెప్పి వెనక్కి తిరుగుతాడు వాడు సంవత్సరుడు. అదే గుర్తు నీకు, వాడి కాళ్ళ మీద పడు, కాళ్ళ మీద పడి ఆ ప్రాధాన్యపడితే వస్తాడు, వచ్చాడు అంటే మాత్రం ఈ బృహస్పతి ఏమి చేయలేడు, దేవేంద్రుడు ఏమి చేయలేడు, నీ యజ్ఞం పూర్తి చేసిపోతాడు అమ్మా. కానీ నీకు ఎవరు చెప్పారా ఈ ఉపాయం అని అడుగుతాడు, ఎవరు చెప్పారా ఈ ఉపాయం అని అడుగుతాడు వాడు. అడిగినప్పుడు నారద మహర్షి చెప్పి అగ్నిలో నువ్వు విచ్చాడని చెప్పు, లేకపోతే నాకిస్తాడు శాపం. అగ్నిలో తూకి చచ్చాడు నాకు చెప్పి అని చెప్పి చెప్పవయ్యా, అది మర్చిపోయావు సుమా. మర్చిపోలేండి, నాకు అంత ఉపకారం చేసి నేను ఎలా మర్చిపోతాను. అది అలాగే పోసు కూర్చుంటే అంతా దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సంవత్సరుడు వచ్చాయట, వచ్చి ఎవడరా ఇక్కడ పోసింది అని వెనక్కి దిగాడు, వెంటబడ్డాడు. వెంటబడితే పారదుంటాడు, పరిగెత్తి 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 అరణ్యంలోకి పోయిన తర్వాత అక్కడ పోసుకున్నాడు, పోయి పాదముల మీద పడి ఏడ్చాడు. ఏమిట్రా ఏడుస్తావు నా కాళ్ళ మీద పడి అంటే నా మరుస్తునే యొక్క రాజును సుమాని ఇలా చేశారు. దేవేంద్రుడు బృహస్పతి ఇద్దరూ కలిసి దురాలోచన చేసినందు ఆ పంగ పెట్టారు, కనుక తమరు రావాలి యజ్ఞం చేయించాలి. వస్తా కానీ మరి నా అర్థాకం తట్టుకోవాలి నీవు. వాడు దేవేంద్రుడు అనేక సంతులు కొనుతాడు కడబట్టాలని. అట్టి సమయంలో కనుక నీవేమైనా మెత్తబడ్డావు అంటే నిన్ను భాస్వం చేసి వస్తా నేను, నీవు నా చేతులనే వస్తావు, దానికి దృఢపడితే వస్తా. అయ్యా ఏం అవసరం లేదు రండి, తమరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను కదా. నేను తీసుకొచ్చి ఆరంభం చేశాడు యజ్ఞం. ఆరంభమైంది తెలిసింది దేవేంద్రుడికి బృహస్పతి, బృహస్పతి పోయి దేవేంద్రుడితో మనం చేసిన పన్నాగం అంతా ఊరికైపోయింది అయ్యా, మన ఆలోచన అంతా వ్యర్థమైపోయింది, మా తమ్ముడు వచ్చాడు వాడు చేయించగలడు, మనం ఊరికి చేద్దమే తప్ప ఆగేదేమీ లేదు, యజ్ఞం చేసేస్తాడు వాడు అంటే బృహస్పతి వస్తూ ఉన్నాడు కనుక ఆ సంవత్తుని వదిలిపెట్టవలసిందని వాయుదేవుని పంపించాయట. బృహస్పతి వస్తూ ఉన్నాడు నీ యజ్ఞం చేయించడానికి, కనుక సంవత్తుని వదులుకోవలసింది అని చెప్పి పంపించాడు. దేవేంద్రుడు వచ్చి చెప్పాడు, ఏమయ్యో బృహస్పతి వస్తాయట నీ యజ్ఞం చేయించడానికి, కనుక ఈ సంవత్తుని వదులుకోవలసింది. ఆ వద్దులే బాబు, ఇవాళ చేసింది తాను కనుక ఇక నాకు అవసరంలా, అవసరం లేకపోతే
వాడెవడో తెలుసు ఆ దేవేంద్రుడు. దేవేంద్రుడు సుమా పంటను పిండి చేసే వజ్రాయుధం వస్తుంది అంటే సంవత్సరం ఎంత చూచాయట ఆ మరుత్తు. ఏం భయంగా ఉందా ఏమన్నా? పంటను పిండి చేసే వజ్రాయుధం కాదు వాడు, 33 కోట్ల దేవతలతో వచ్చినా నీకేమి భయం లేదు ఉండగా. కనుక ఏమి తంకవచ్చు సుమా చెత్తం. కొండలు పిండి చేసినా సరే ఏం చేసినా సరే నేను మాట నాకు అవసరంలా, పోయి చెప్పవయ్యా. పోయి చెప్పాడు. అయ్యా ఒప్పుకోలేదు సుమా. అంటే ఆ మేఘములను వదిలేట, ఆ ప్రళయకాల మేఘములను వదిలాడు. వదిలితే పట్టేసి నల్లగా పట్టినవి, ఎప్పుడు కని విని ఎదుగునటువంటి మేఘములు పట్టినవి. కాని చూచాట సంవత్సరుడు తన యొక్క మంతా బలం చేత వాటిని వర్షించకుండా ప్రతిబంధించేశాడు. ఉన్న పట్టిని ఏదప్ప బిందువు బట్టల్లా ఆగిపోయి భూమి మీద చినుకు పట్టడానికి సాధ్యపట్టల్లా బంధించేశాడు. తరువాత మహాధ్వనితో వస్తున్నది వజ్రాయుధం వదిలాడు. దేవేంద్రుడు వదిలితే ధ్వని పెట్టుకుంటూ వస్తుంది. సత్యే సత్యే అయిపోయింది అయిపోయింది, సభలో అందరినీ నలిగిపోతుంది సుమా అని లేచింది జనం అంతా కూడా. ఈ వరుణ్ మహారాజు గడగడగడగడగడ వణిగిపోతూ ఉన్నాడు. చూచాట సంవత్సరుడు కూర్చునే ఉన్నాడు. రే మరుత్తు ఏమి భయపడవద్దు సుమా, భయపడ్డావు అంటే మాత్రం నేనే తప్పిపోతా నిన్ను, జాగ్రత్త. అలాగే కూర్చున్నాడు. మాకు దగ్గరికి రాని చోక్క హుంకారం చేశాయట, హుంకారంతో ఆగిపోయింది అది. ఆ వజ్రాయుధం యావత్తు పూర్తి చేసి యజ్ఞమునంతా కూడా పూర్తి చేసి ఆ యజ్ఞమునందు అనేక విధములైనటువంటి యొక్క శృక్కులు శ్రవములు ఆ యొక్క పరికరములు యావత్తు కూడా బంగారు మయముడుగా చేశాయట మురుగన్ మహారాజు. అన్నీ వస్తువులు అన్నీ బంగారువే, ఇంకొక దాంతో చేయలా, అన్నీ బంగారంతో చేయించాయట. చేయించి అలా మహత్తరమైనటువంటి యజ్ఞముని యావత్తు కూడా పూర్తి చేసి సంవత్సరుడు ప్రతిష్టగా పూర్తి చేసి యజ్ఞాంతమునందవన్నీ కూడా పంచిపెట్టేశాయట. ఆ బంగారు వస్తువులన్నీ కూడా ఆ యాజకులకు పంచిపెట్టగా బ్రాహ్మణులంతా కూడా మోలు మోయగలిగినంత వరకు తీసుకొని మిగిలినవన్నీ కూడా హిమాలయం మీద పారబోయించి ఎవరు వస్తువు పోతే వారి దేశం ఆ ఈ సొమ్ము అని చెప్పి వెళ్ళిపోయారు వారు. అలా చేశాడు వరుణ్ మహారాజు. అటువంటి వాడు ఉన్నాడటయ్యా ఇప్పుడు? లేడు, వెళ్ళిపోయాడు. ఆయన కూడా కాలకి దీనికి కలిసి కలిసి వెళ్ళిపోయాడు. సమగ్గమున రాజ్య సంపద నుండి గోతుల పూజల నరించి సౌరతముల బృందానుకుల ప్రీతి పొందించి తన కర్జి పర్జన్యుడే చేత పసిడువాన కనకమయములైన కర్కట చష నక్క కుమ్మ చేయము తోట గురియుతుండా అయ్యర్ధమెల్ల ధనార్థులకిత్తుతూ కురు జంగలంబుల పరమనిత్త అస్తమేధముఖములైన రాజాశి యజ్ఞములు పెక్కుశేష సకల జనులు పగడు నట్టిపాటన గడే సుహోత్రుడ విభుడు సుహోత్రుడిన యొక్క మహారాజు వెరీ బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడై సమస్తమైనటువంటి యొక్క యాచకులందరినీ కూడా రక్షిస్తూ ఆ తాను చేసినటువంటి యొక్క వ్రతముని చేత ఆ పర్జన్యుడు నాడే దేవేంద్రుడు సంతోషించి ఏ చేట పతి ప్రతి సంవత్సరము బంగారు వాన చూసేవాడట. బంగారు వాన దేవేంద్రుడు బంగారు వాన ఆ సుహోత్రుని యొక్క పట్టణం మీద బంగారు వాన కురవగా ఆ కప్పలు బంగారు కప్పలు బంగారు పేతలు ఆ బంగారు గువ్వ ఈ యొక్క గువ్వలు ఉంటాయి చేపలు ఇవి యావత్తు కూడా బంగారు మయములుగా పడేవి. ఆ పట్టణం అంతా కూడా ఆ వాటిని ఆ యాజకులందరికీ కూడా పంచిపెట్టేవాడు సుమా ఆ సుహోత్రుడు. అనేక యాగములవత్తు పురుజాంగలముల ఎందు అశ్వమేధ యజ్ఞములవత్తు కూడా చేశాడు. అలా ప్రతి సంవత్సరము దేవేంద్రుడు బంగారు ఆన కురిపించడం దాని యావత్తు కూడా ఎత్తి యాజకులకందరికీ కూడా పంచిపెట్టడం అలా చేసి ఆ పురుజాంగలముల ఎందు అశ్వమేధాది ఆ యజ్ఞములు చేసి మహాఖ్యాతిగా నాడు సుమా సుహోత్రుడినే యొక్క మహారాజు. ఏడి ఆయన ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడయ్యా. కాంతినారాయణంకార కాంతంబులెక్కిన గజములు పెక్కువేలు జవసత్వ రూపాది సకల గుణముల పెంపెసిన హయములు అనేక లక్షలు కమల సుమన్నమయములకు కొమ్ములంగమనాదు పశువులు కోట్లు
ఊర్జితాంగ వికల సదాచావికంబులు గణనాతీతములుగా కన్యల ప్రమేయల గిలదత్త విరచితాభరణంబుల నల్పములు మహీసురావులకు నిత్య చేసే కృతువులెన్నియేనియు అంగుడతడు నన్యలోక గతుడు గాడే అంగుడు నాడే అంగుడనే మహారాజు అనేక వేల ఏడుగులు అనేక మేలుజా అతి గొర్రములు ఆ కోట కొలది గోములు అజావికములున్నాయే గొర్రెలు మేకలు కోట్ల కొలదిగా దా బ్రాహ్మణులకు దానమిచ్చి అనేక యజ్ఞములు చేసినాడు సుమా ఆ అంగుడనేక మహారాజు ఆయన కూడా వెళ్ళిపోయినాడు గాని శాశ్వతమైన శరీరమును పొందలేదు సుమాంగు మెచ్చి గానవమ్మున తన కంఠ యథనము పాలార్చుడసగా అత్తమేధములు జంఘ విపంత చెత్త జనాకిన్నముల పెక్కాచరించి సాధకముల వృష్టిధారల లెక్కింపవచ్చుగా అతని ఎత్తు గోవులెన్న కొలది కాదు సన్నుతి పాత్రమా శిబికి నువ్వినునికి తెల్లనట్టు సన్నుత పాత్రమా శిబికి నువ్వినుంట తెల్లనట్లు ఆ శివి చక్రవర్తి ఉన్నాడు ఆయన ఏడు దీవుల ఎందు తన యొక్క రథం అప్రతిహతంగా తిరిగిందట ఎక్కడ అడ్డు లేదు శత్రువు అనేవాడు లేడు ఆ శివి చక్రవర్తికి ఆయన ఆ ఈ ప్రజల దగ్గర నుండి వసూలు చేసినటువంటి పన్ను ఉన్నది ఏమి నవ్వకుండా వాళ్ళే బాధపడకుండా ప్రకారంగా పరిపాలన చేశాడు పన్ను వసూలు చేసే విషయంలో దానికి మెచ్చి అక్షయధనము పాలక్షుడసగంగా ఆ పాలక్షుడు నాడు సాంభవృత్తి వారు అక్షయధనం ఇచ్చాయట తరుగునటువంటి యొక్క ధనం దాని చేత అనేక యజ్ఞములు యాగములు యావత్తు కూడా చేసి ఆ బహుకాలము రాజ్య పరిపాలన చేసి జగత్తును దుప్పగడిందినటువంటి యొక్క శివి చక్రవర్తి ఉన్నాడు ఆయన కూడా లేడయ్యా శాశ్వతమైన యొడలు శాశ్వతమైన శరీరము ధరింపలేదు రామచంద్ర స్వామి వారు తండ్రి యొక్క ఆజ్ఞ చేత 14 సంవత్సరముల అరణ్యవాసం చేసి ఎవరు చేయనటువంటి యొక్క పని సముద్రం మీద సేతువు కట్టి వానరుల చేత రాక్షసులందరినీ సంహరింపజేసి రావణుని త్రిలోకకనంతకుడైన రావణుని సంహరించిన సాక్షాత్ భగవత్ స్వరూపి అట్టి రాముడు కూడా వెళ్ళిపోయాడు సుమా అవతార సమాప్తి చేసుకొని కన్యల నలంకుతల చేసి ఎనిచి రథంబుల కెఫములు నూరు నూరేసి ఏనుగులు ఏనుగులకు కుర్రములు వేయేసి పాటి హయముల హయముల కట్ల గోచయమర్చి భూరి భూరి తమ్ముగ భూసులకు నసగ నట్టి భగీరథులున్నవాడే 3000 సంవత్సరములు తపస్సు చేసి తన పితృదేవతలందరినీ స్వర్గలోకానికి పంపటానికి ఆకాశ గంగా నదిని దింపి దింపి తన యొక్క పెద్దలందరినీ స్వర్గస్థులు చేశాడు వీరధుడు తరువాత యజ్ఞం చేసి 1000 రథములు 1000 రథములు వరుసగా పెట్టాయట 1000 ఆ రథమునకు కన్య అలంకరింపబడినటువంటి యొక్క కన్య తరువాత ఆ రథానికి 100 మతావళములు 100 ఏనుగులు ఒక్కొక్క రథానికి 100 ఏనుగులు ఒక్కొక్క ఏనుక్కి 1000 చావులు ఒక్కొక్క ఏనుక్కి 1000 చావులు ఆ గుర్రములు గుర్రములకు 1000 ఆ ఆవులు ఇలా పెట్టాయట ఆ లెక్క అందరూ ఎన్ని ఇంది కూడా ఆ ప్రకారంగా చేసి ఆ 1000 రథములు ఈ మొత్తం రథం అంతా ఒకటికి దానం ఈ మొత్తం అంతా అలా ఇచ్చాడు సుమా భగీరథుడు అటువంటి యొక్క భగీరథుడు కూడా లేడయ్యా ఇప్పుడు ఆ యశ శరీరం ఉన్నదే ఆ కీర్తి శరీరమే తప్ప
ఆయన శరీరంతో లేడుకుడు ఓడిపోయాడు ఆయన కూడా. అర్థి విశ్వాసుందాటిగా గలుగు గంధర్వులు హృద్య వాసనమునట్ప పచ్చలోని కుటుంబ మాటలు పాటలు నై వినోదింపంగన బదగనము బహు విధాలంకార భంగుల విన్నానముల సోపదివ్యములు తింప మణిలోకం మెల్లగన కన్నవత్స భూషణ దానముల తృప్తి సనగన సమేత సమితి చేసి మెప్పించి నిందుని శత ప్రమాధ్వరమున నటడు హయమునాస పడిన నిచ్చే ఆదిలుపుని చూపు మాధరిత్రి నిపుడు ముని జనాథ ఆదిలీపుడు నాడే గే మొదలేది పద్యం. అర్థి విశ్వాసుడు అదిగా గలుగు విశ్వాసుడు మొదలైనటువంటి యొక్క గంధర్వులంతా ఎప్పుడు తన యొక్క సభలో ఆటలు ఆడి పాటలు పాడుతూ ఉండగా అప్సర కాంతలు నారే దేవకాంతలు నృత్యములు చేస్తూ ఉండగా మహావైభవంతో పరిపాలన చేసినాడు సుమంగ దిలీపుడు. మహావైభవంగా 100 అశ్వమేధములు చేసినాడు. ఆఖరులో దేవేంద్రుని మెప్పించినాడు సుమంగ. ఆఖరులో 100 అశ్వమేధమునందు గుర్రమును కోరగా దేవేంద్రుడు అతనికి ఇచ్చి వచ్చినాడు సుమా. అటువంటి దిలీపుడు ఏడిల్లి 12 వత్సరముల ప్రాయమై రాజ్య సంప్రాప్తికి నేతించి అస్తమయమునగునట్టు కొలిమేరలైన మహాక్షేత్రమంతయును కన్న అనుభవించి అన్న పర్వతముల ఆజ్యనదుల విప్రభోజనముల నటించి రాజసూయములు నష్టమేధములు చేసి మాంధాత్రుడింద నిలిచ నీ నరేంద్ర ముఖ్య మాంధాతు నాడి దేవేంద్రుడే. దేవేంద్రుడు తన యొక్క బొటను రేలు కుడిపాడట. మాంధి అనాయట అంటే నన్ను పానం చేయవలసింది, నా రేలు చేకవలసింది అని చెప్పి చెప్పగా అది ఆ చీకుతూ ఉంటే అమృతం వచ్చిందట దాంట్లో గుండా, ఆ వ్రేలులో గుండా. దాని చేత ఆ వృద్ధిపండి 12 సంవత్సరములకు రాజ్య పరిపాలనకు వచ్చాడు ఆ మాంధాత. వచ్చి అనేక యజ్ఞయాగములు యావత్తూ చేసి దాంట్లో యజ్ఞముల ఎందు ఆయన కోసినటువంటి యొక్క అన్నపు రాసులు పర్వతములుగా గోచరించినయట. నేయి ఉన్నదే జీవనదులుగా ప్రవహించింది. ఆ ప్రకారంగా ఆ యజ్ఞములు యావత్తు కూడా చేసి జగత్తు యావత్తు కూడా పరిపాలించాడు. మాంధాతాచ మహీపతి కృతయుగ అలంకార భూతో గత అన్నాడు భోజుడు వాడు. మాంధాత ఉన్నాడే కృతయుగానికి మొత్తానికి 17 లక్షల సంవత్సరముల పరిమాణం కలిగిన యుగాదికి యావత్తు కూడా ఆ అలంకార భూతుడట. అట్టి మాంధాత కూడా విడిపోయాడయ్యా, ఇక్కడ లేడు ఇప్పుడు. అనేకములు చేసి భూసురులకు నకిల భూముల గర్థయాలను దనకని ఏమి ఎందుకుపకిచ్చే శుక్లు నల్లుడనక శోభిల్లు తన ఎందు ధర్మతత్వమూర్జితము గణీయమా నిత్యుడయ్యాతి నగటి శాస్త్రుడయ్యని కుంటుపాలయం మహిత్యరుండు యాతి ఉన్నాడే మొదలు అసురావళి సమయించి దేవతలు రాక్షసులు యుద్ధం చేసే సమయములందు దేవతలకు సహాయంగా పోయి రాక్షసులందరినీ సంహరించినాడు. అదే యజ్ఞములు యాగములు చేసినాడు. ఆ శుక్రాచార్యులకు అల్లుడై చాలా మహత్తరమైనటువంటి కార్యములు చేసి చాలా కాలం పరిపాలించినాడు. సుమా అనేక యజ్ఞములు చేసినాడు. అటువంటి యయాతి కూడా వెళ్ళిపోయినాడు సుమంగ్రీసులొక్కటి వచ్చిన భండనమున్న వారి ఛత్రవాహన ధ్వజములు నడికిన నడు నడు నడికి వారల భయం వేడిన నందన కృపకాచి పాయసమ్ములున పూపములు మోదకములు లోనుగా గల గల వంటకములు Thank you.